ఐపీఎల్ ఆక్షన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ యొక్క ఫైనల్ స్క్వాడ్ ను ఒకసారి చూస్తే బ్యాట్స్మెన్గా మనన్ ఓహ్రా, యశస్వి జైస్వాల్ మరియు డేవిడ్ మిల్లర్ను ఆ టీం రీటైన్ చేసుకుంది. ఇక వికెట్ కీపర్స్గా సంజు శాంసన్, జాస్ బట్లర్ మరియు అనుజ్ రావత్ను రాజస్థాన్ టీం రీటైన్ చేసుకుంది. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రాహుల్ తివాతియా, రియాన్ పరాగ్, మహిపల్ లామ్రోర్ మరియు బెన్ స్టోక్స్ను ఆర్ఆర్ టీం రిటైన్ చేసుకుంది. ఇక వీళ్ళకు తోడుగా సౌత్ ఆఫ్రికా పేస్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ను ఏకంగా 16.25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. అలాగే మన టీమిండియా ఆల్రౌండర్ శివం దూబేను 4.4 కోట్లు మరియు లియం లివింగ్స్టన్ను 75 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే జయదేవ్ ఉనాత్కట్, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే, కార్తిక్ త్యాగి, జాఫ్రా ఆర్చర్ మరియు ఆండ్రూ టైను రాయల్స్ టీం రిటైన్ చేసుకుంది. ఇక వీళ్ళకు తోడుగా ముస్తాఫిజుర్ రహమాన్ 1 కోటి, చేతన్ సకిరియాన్ 1.2 కోట్లు, కేసీ కరియప్పాను 20 లక్షలు, కుల్దీప్ యాదవ్ను 20 లక్షలు మరియు ఆకాష్ సింగ్ను 20 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. సో ఇది రాజస్థాన్ రాయల్స్ టీం యొక్క ఫైనల్ స్క్వాడ్. అయితే వీళ్ళ టీంలో 24 స్లాట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. అంటే వీళ్ళకి ఇంకా ఒక ప్లేయర్ను యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో రాబోయే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత లేదా స్టార్ట్ అవ్వకముందో వాళ్ళ స్క్వాడ్లో వీళ్ళు మరో ప్లేయర్ను యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక రాజస్థాన్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ బెన్ స్టోక్స్ ఓపెనర్గా ఆడాడు, అలాగే ఓపెనర్గా సక్సెస్ కూడా అయ్యాడు. సో ఈ సీజన్లో కూడా బెన్ స్టోక్స్ ఓపెనర్గా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక స్టోక్స్కు తోడుగా మనన్ ఓహ్రా మరో ఓపెనర్గా ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బట్లర్ కూడా ఓపెనర్గా ఆడేస్తే మిడిల్ ఆర్డర్ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో జాస్ బట్లర్ను మిడిల్ ఆర్డర్లో ఆడించి మనన్ ఓహ్రాను ఓపెనర్గా ఆడిస్తే టీం అనేది బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఇక నంబర్ 3లో కొత్త కెప్టెన్ సంజు శాంసన్ బరిలోకి దిగుతాడు. ఇక ఆ తర్వాత నంబర్ 4లో జాస్ బట్లర్ ఆడతాడు. ఇక ఆ తర్వాత నంబర్ 5లో బ్యాటింగ్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత నంబర్ 6లో లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ యొక్క సూపర్ హీరో రాహుల్ తివాతియా బరిలోకి దిగుతాడు. ఇక ఆ తర్వాత నంబర్ 7లో వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన క్రిస్ మోరిస్ ఆల్రౌండర్గా ఆడతాడు. ఇక ఆ తర్వాత నంబర్ 8లో ఇంగ్లాండ్ స్టార్ పేస్ బౌలర్ జాఫ్రా ఆర్చర్ బరిలోకి దిగుతాడు. ఇక నంబర్ 9లో లెగ్ స్పిన్నర్గా శ్రేయస్ గోపాల్ లేదా మయంక్ మార్కండేలో ఒకరికి చోటు దక్కవచ్చు. అయితే లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే మాత్రం మరోసారి నంబర్ 9లో శ్రేయస్ గోపాలే ఆడతాడు. ఇక నంబర్ 10లో సీనియర్ పేస్ బౌలర్ జయదేవ్ ఉనాత్కత్ ఆడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత నంబర్ 11లో యంగ్ ఫాస్ట్ బౌలర్ కార్తిక్ త్యాగి ఆడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే త్యాగి సూపర్ ఫాస్ట్ బౌలర్, చాలా వేగంగా బంతులు వేస్తాడు, అలాగే బౌన్సర్లతో బ్యాట్స్మెన్ కూడా కంగారు పెట్టగలడు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే థర్డ్ పేస్ బౌలర్గా కార్తిక్ త్యాగినే ఆడతాడు. సో అలా కాదు, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే మయాంక్ మార్కండేకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇది గాయస్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11. సో ఇప్పుడు ఆర్ఆర్ టీంను చూస్తే మిడిల్ ఆర్డర్లో క్రిస్ మోరిస్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా కనబడుతుంది. సో రాబోయే సీజన్లో వీళ్ళు ఏం చేస్తారో వేచి చూడాలి.